సభ్యత్వ నమోదులో ఖమ్మం జిల్లాను నెంబర్ వన్ గా నిలపాలి, కార్యకర్తలకు పిలుపునిచ్చిన మంత్రి తుమ్మల. ఖమ్మం జిల్లాలో స్వైన్ ఫ్లూ లక్షణాలు లేవు. ప్రభుత్వ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ మందులను అందుబాటులో ఉంచిన జిల్లా వైద్యాధికారులు. నగర ప్రజల కోసమే ట్రాఫిక్ నిబంధనలు, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. డీఎస్పీ దక్షిణమూర్తి. సభ్యత్వ నమోదులో ఖమ్మం జిల్లాను నెంబర్ వన్ గా నిలపాలని టీఆర్ఎస్ కార్యకర్తలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. తుమ్మల క్యాంపు కార్యాలయంలో నగర ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఖమ్మం నగరంలోని ప్రతి వార్డులో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలని, పార్టీ చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తుమ్మల పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తుమ్మల క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని, అప్పుడే వారికి తగిన గుర్తింపు లభిస్తుందని తుమ్మల పేర్కొన్నారు. పార్టీ సభ్యత్వ నమోదులో ఖమ్మం జిల్లాను అగ్రగామిగా నిలపాలని తుమ్మల కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలు పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన కార్యకర్తలకు తుమ్మల పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ ఖమ్మం పట్టణం, ఖమ్మం జిల్లా ఈ రకంగా జరగాలి అని అంటే, రేపటి నుంచి జరిగే ఈ 15 రోజుల యజ్ఞంలో మనం నెంబర్ వన్ గా తెలంగాణలో ఉంటేనే మన శక్తి ఎక్కువంటుంది, మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగి తెచ్చుకునే యొక్క బలం మనకు పెరుగుద్ది, తద్వారా మన నమ్మినటువంటి ప్రజలకు మేలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని ఏమాత్రం కూడా పరపచ్చాలు లేకుండా, ఏమాత్రం కూడా కొత్త పాతరే భావం లేకుండా, ఉద్యమంలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, ఎన్నికల్లో వచ్చినటువంటి నాయకులు ఉన్నారు, ఎన్నికల తర్వాత వచ్చినటువంటి నాయకులు ఉన్నారు, అందరినీ కలుపుకొని పోయి ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒకటే, పేదలకు సేవ చేయాలి, రైతాంగాన్ని ఆదుకోవాలి, యువకులకి ముఖ్యంగా యువకులకు ఉపాధి కల్పించాలి. ఈ మూడు కార్యక్రమాలే ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం. అందుకని సభ్యత్వంలో కూడా మీరు యువతని ఎక్కువ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది, వాళ్ళని ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. రేపు రాబోయే 50 డివిజన్లలో దగ్గర దగ్గరగా 25 మంది యువతీ యువకులే ఉంటారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనకు. కాబట్టి ఎవరికైతే మహిళల్లో కానీ యువకుల్లో కానీ ఉత్సాహంగా ఉండి ప్రజల యొక్క కార్యక్రమాల్లో భాగం పంచుకుంటా ఉంటారో అందరినీ కూడా ఈ సభ్యత్వ కార్యక్రమంలో ముందుంచండి. మీరు నాయకులు అందరూ కూడా డివిజన్ల వారికి ఇంటింటికి తిరిగి చేర్పించండి. ఎన్ని చేరినా పర్వాలేదు, కోటేశ్వరరావు గారు అన్న 30 కంటే ఎక్కువే ఖమ్మం ప్రజలు చేరతారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనకు. కోట్ల రూపాయల ప్రజల ఆస్తులను కొల్లగొట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావు మండిపడ్డారు. పాలకులు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించకుండా భంగం కలిగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా భాగం హేమంతరావు సిపిఐ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పలు అంశాలపై మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో జరిగే సిపిఐ రాష్ట మహాసభల కోసం పార్టీ విస్తృతంగా ప్రచారాలు చేస్తుందని, మార్చి 7వ తేదీన జరిగే బహిరంగ సభ 100,000 మందితో జనగర్జనను నిర్వహిస్తున్నట్లు భాగం తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ దుర్మార్గ పాలనను నడుపుతున్నారని, కోట్ల రూపాయల ప్రజల ఆస్తులను కొల్లగడుతున్నారని, సెక్రటరేట్ ఛాతీ హాస్పిటల్ను కూల్చివేయడం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. వరకు ఖమ్మంలో జరగబోతా ఉన్నాయి. 7వ తారీఖున 100,000 మంది ప్రజలతో 100,000 గొంతుకుల జనగర్జన్ని ఖమ్మంలో నిర్వహించాలని చెప్పేసి, ఆ లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా 2,00,000 మంది కుటుంబాలను కలిసే విధంగా ప్రచార కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది. దాంతోపాటు ఈ మహాసభల జయప్రదానికి వివిధ సబ్ కమిటీలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఈ మహాసభను జయప్రదం చేసేటువంటి కార్యాచరణని రూపొందించుకోవడం జరిగింది. అదేవిధంగా మహాసభల ప్రారంభమైనటువంటి 7వ తారీఖున జరిగేటువంటి ప్రదర్శనలో 10,000 మంది శిక్షణ పొందినటువంటి ఎర్రచొక్కా వాలంటీర్లతోటి ప్రదర్శన
నిర్వహించడం జరుగుతుంది. సర్దార్ పటేల్ స్టేడియంలో 7వ తారీఖున 100,000 ప్రజలతోటి బహిరంగ సభ నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. వాళ్ళని సచివాలయాల్ని అసెంబ్లీని వీటిని పడగొట్టి వేరే ప్రాంతాల్లో నిర్మించాలనేటువంటి ఆలోచన ఇది సమంజసం కాదు. దీన్ని సిపిఐ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా హైదరాబాద్లో చెస్ట్ హాస్పిటల్ని దాన్ని కూడా తరలించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి దాన్ని ప్రజలకు అందుబాటులో లేకుండా తీసుకోవడం అనేది సరైనది కాదు. వాస్తు పేరుతోటి కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయటం మంచిది కాదనేది మేము చేస్తున్నాం. అటువంటి వాటిని వెంటనే విరమించుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖమ్మం జిల్లాలో ఒక్కరికి కూడా స్వైన్ ఫ్లూ లక్షణాలు లేవని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ లక్ష్మణరావు తెలిపారు. స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉంటే నేరుగా ప్రభుత్వ ఆసుపత్రులను సంప్రదించవలసిందిగా లక్ష్మణరావు పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడా కూడా స్వైన్ ఫ్లూ లక్షణాలు ఎక్కడా లేవని, జలుబు దగ్గు జ్వరంతో బాధపడేవారు వైద్యులను సంప్రదించాలని, జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్వైన్ ఫ్లూల కోసం ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసినట్లు లక్ష్మణరావు పేర్కొన్నారు. ఖమ్మం ప్రధాన ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ మందులను కూడా అందుబాటులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. సి మీడియాతో మాట్లాడుతూ స్వైన్ ఫ్లూ పై ప్రజలకు అవగాహన కోసం పలు అంశాలపై మాట్లాడారు. ప్రజలంతా భయభ్రాంతిలకు గురి కావద్దు. తర్వాత ఏదన్నా మీకేదన్నా జలుబు చేసినా లేకపోతే వ్యాధి లక్షణాలు ఏమన్నా అనుమానం ఉన్నా లేకపోతే ఫ్రీక్వెంట్గా తరచు ప్రయాణాలు చేసినా కూడా ఎక్కువ జలుబు ముక్కు కారడం, తర్వాత ఒళ్ళు నొప్పులు ఉండడం, తర్వాత ఏదైనా షుగర్ వ్యాధి ఉన్నా, తర్వాత క్యాన్సర్ ఉన్నా లేకపోతే ఈ అటువంటి వ్యాధి ఉండి ఎక్కువ ముక్కు కారడం మీకు అనుమానం వస్తే మా ప్రభుత్వ వైద్యశాలకు ఎక్కడైనా కానివ్వండి, ప్రభుత్వ డాక్టర్నే సంప్రదించాలి. ప్రభుత్వ డాక్టర్ హాస్పిటల్ డాక్టర్ సంప్రదించిన తర్వాత ఆ స్పెషలిస్టు వ్యాధి నిర్ధారణ చేస్తాడు. ఈ స్వైన్ ఫ్లూ లక్షణాలు అనిపిస్తే అప్పుడు మేము అన్ని నమూనాలు వ్యాధి నిర్ధారణ కొరకు ట్రాన్స్పోర్ట్ మీడియా మా దగ్గర ఉంది తప్పనిసరిగా. ఆ ట్రాన్స్పోర్ట్ మీడియా ద్వారా హైదరాబాద్కు ఐపీఎం నారాయణగూడకు పంపించి అక్కడ ఒక 2 రోజుల తర్వాత రిపోర్ట్ వస్తుంది. దాన్ని బట్టి మేము ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. కావున మా ఆసుపత్రిలో అన్ని వసతులు ఉన్నాయి. తప్పనిసరిగా స్వైన్ ఫ్లూ వార్డు కూడా సిద్ధంగా ఉంచినాము. మందులు ఉన్నాయి. వ్యాధి నిర్ధారణ కూడా మాకు ట్రాన్స్పోర్ట్ మీడియా ఉంది. తప్పనిసరిగా ప్రజలకు ఏమన్నా మీకు బాధ అనిపిస్తే మా స్పెషలిస్ట్ మా వద్దకు వస్తే ఎండీ గారు వాళ్ళు స్పెషలిస్ట్ చూసిన తర్వాతనే మేము ఇవన్నీ వ్యాధి లక్షణాలు ఉంటే అన్ని పంపిస్తాము. ప్రజలు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు. మన దగ్గర ఒక్క కేసు కూడా నమోదు కాలేదు స్వైన్ ఫ్లూ కేసు. ఇది నివారణ ఒక్కటే మార్గం దీనికి. తప్పనిసరిగా వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతే ముఖ్యము. ప్రయాణాలు మానుకోవాలి. ఎక్కువ ఫంక్షన్స్ బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో, ఈ మన వివాహాది శుభకార్యాలకు కూడా ఎక్కువ మంది ఉంటే తుమ్మినా దగ్గినా ఒకవేళ అందులో ఆ వ్యక్తి ఉంటే మాత్రం మనకు తప్పనిసరిగా ఇది ఈ వ్యాధి వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా మాస్క్ కట్టుకోవాలి. ఏమైనా చేతి రుమాలైనా మనకు ముక్కు కట్టుకొని ఉండడం మంచిది. ఇది వ్యక్తిగత పరిశుభ్రతే దీనికి ముఖ్యంగా. తరచూ 99% చేతులు కడుక్కోవడం వలనే ఇది నయమవుతుంది. అందుకనే ఈ జాగ్రత్తలు అందరూ తప్పనిసరిగా పాటించాలని ప్రజలను కోరుతున్నాను. ఇది ఎక్కువ గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, తర్వాత ఓల్డ్ ఏజ్ వృద్ధులకు, ఎవరైతే బలహీనంగా ఉంటారో, రక్తహీనత, తర్వాత షుగర్ వ్యాధి, క్యాన్సరు, తర్వాత ఇటువంటి జబ్బులు ఉన్న వాళ్ళని ఎక్కువ ఈ వైరస్, స్వైన్ ఫ్లూ వైరస్, H1N1 వైరస్ దాడి చేస్తుంది. ఇది మామూలుగా కోల్డే జలుబు రకమైన వైరసే కానీ ఎవరైతే బలహీనంగా ఉంటారో అది ఎక్కువ దాడి చేసే ప్రమాదం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా మీరందరూ ఉంటేనే ఇది ఈ వ్యాధికి దూరంగా, వ్యాధిని దూరంగా ఉంచవచ్చు. తప్పనిసరిగా మన జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఎవరు దీని గురించి అపోహలు నమ్మొద్దు. తప్పనిసరిగా మీరు వ్యక్తిగత పరిశుభ్రత, ఇటువంటి నివారణ చర్యలు చేపడితేనే ఈ స్వైన్ ఫ్లూ వ్యాధికి దూరంగా ఉండొచ్చు. లేదు మన దగ్గర కూడా అది, ఎక్కడ మా దగ్గర మెడిసిన్ ఉందని కూడా ఎక్కడ ఇవ్వట్లేదు. ఇది హోమియో మెడిసిన్స్ అని వాళ్ళు ఒక మెడిసిన్స్ పంపుతున్నారు. హోమియో గుళికలు, హోమియో మందు మాత్రం బయట పంచుతున్నారు. అది మనకు అంటే బయట కూడా తీసుకుంటున్నారు. ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో కూడా ఈ వ్యాక్సిన్ కానీ ఎటువంటిది లేదు, ఎటువంటి మందులు లేవు. ఓన్లీ మా ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు ఉన్నాయి వీటికి. ఖమ్మం నగరంలో ట్రాఫిక్ నిబంధనలతో వాహనదారులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు DSP దక్షిణమూర్తి తెలిపారు.
ప్రయాణికుడి సమయాన్ని వృధా చేయకూడదనే ఉద్దేశంతో ట్రాఫిక్ నిబంధనలను ఏర్పాటు చేస్తున్నట్లు డిఎస్పీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ దక్షిణమూర్తి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ట్రాఫిక్ నిబంధనలను మీడియాకు వివరించారు. ప్రయాణికుడు సమయానికి గమ్యస్థలానికి చేరేందుకు ఈ నిబంధనలను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ సిఐ నరేష్ రెడ్డి, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ సెంటర్ లో తీసుకున్నటువంటి ట్రాఫిక్ నియంత్రణ మీద చెప్పేది ఏంటంటే, సపోజ్ ఎగ్జాంపుల్ మైర్ సెంటర్ నుంచి వెళ్ళి ఒక వెహికల్ వైరా రోడ్డుకు కానీ లేకుంటే మున్సిపల్ ఆఫీస్ రోడ్డుకు వెళ్ళాలంటే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాల్సినటువంటి వ్యక్తి ఇంతకుముందు 80 సెకండ్లు అక్కడ స్టాప్ సిగ్నల్ దగ్గర ఆగాల్సిన అవసరం ఉండే, ఇప్పుడు అతను ఈ ఫ్రీ ఫ్లో వల్ల మేము బాబురావు పెట్రోల్ పంప్ దగ్గరికి ఒక 7 సెకండ్స్లో వెళ్ళి అక్కడ ఒక 3 సెకండ్స్ టర్నింగ్ తీసుకొని మళ్ళీ ఇంకొక 5th సెకండ్లో మున్సిపల్ ఆఫీస్ రోడ్ సైడ్ వెళ్ళిపోతూ ఉన్నాడు. అంటే 15 సెకండ్స్లోనే అతను మున్సిపల్ ఆఫీస్ సైడ్ వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఇంతకుముందు 80 సెకండ్లు బస్ స్టాప్ దగ్గర ఆగాల్సినటువంటి వ్యక్తి అతనికి మనము ఒక 65 సెకండ్స్ సేవ్ చేసినట్టు అవుతుంది. సో దీనివల్ల ట్రాఫిక్ ఇన్కన్వీనియన్స్ అనేది ఏమీ లేదు, ఇది చాలా బాగుందనేది 90% పబ్లిక్ మాత్రం చెప్పారు. ఇఫ్ ఏమైనా ఇన్కన్వీనియన్స్ ఇట్లేదని ఉన్నట్టయినా కానీ మా దృష్టి తీసుకొస్తే మేము దాన్ని రెక్టిఫై చేస్తాం. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ట్రాఫిక్ మీద కూడా రోడ్డు మీద కొన్ని పార్కింగ్ ఫ్రీ ఫ్లో వల్ల ఖాళీ ఏర్పడ్డ ప్లేస్లో కొంచెం మంది బండ్లు ఇట్లా పార్క్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళందరికీ మేము నోటీసులు సర్వ్ చేస్తున్నాం. వైరా రోడ్డు మీద ఎట్టి పరిస్థితుల్లో వెహికల్ పార్క్ చేసుకోవడానికి వీల్లేదు. వాళ్ళు వాళ్ళ సెల్లార్స్లో కానీ లేదనుకుంటే పార్కింగ్ ప్లేస్లలో కానీ వెహికల్స్ పెట్టుకోవాలి. వాళ్ళకి ఇంతకుముందే నోటీసులు ఇచ్చినాం, ఈరోజు కూడా నోటీసులు ఇస్తాం. ఒకవేళ వాళ్ళు పెట్టని పరిస్థితుల వల్ల ఇంపాక్ట్ కేసెస్ కానీ రోడ్ అబ్స్ట్రక్షన్ కేసులు కానీ పెట్టడం జరుగుతుంది. ఖమ్మం బస్ స్టేషన్ వద్ద ఓ మహిళ ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యానికి ప్రయత్నం చేసింది. నగరానికి చెందిన విజయలక్ష్మి తన బంధువులతో ఆస్తి తగాదాలు కొంతకాలంగా నడుస్తున్నాయి. అయితే నిన్న రాత్రి సమయంలో విజయలక్ష్మి ఆమె కూతురుపై కుటుంబ సభ్యులు దాడి చేశారు. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం, నార్ల శ్రీనివాస్ నుంచి ప్రాణభయం ఉందని ఆరోపిస్తూ విజయలక్ష్మి ఖమ్మం బస్ స్టేషన్ ఎదుట ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేసింది. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు స్థానికులు గమనించి ఆమెను వారించారు. తనకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదని రోడ్డుపై బైఠాయించింది. తనపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేసింది. చివరికి పోలీసులు నచ్చజెప్పి స్టేషన్కు తరలించారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా నగర రోడ్డుపై ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేయడంతో నగర ప్రజలు ఉలిక్కిపడ్డారు. దానికి పెళ్లి చేయండి, ఇంటి దగ్గర రౌడీలు పెట్టాడు, నార్లా కాంప్లెక్స్, మా వెళ్ళి కూడా నార్లా కాంప్లెక్స్, అక్కడ రౌడీలు గత 12 ఏళ్ల నుంచి పెట్టి కేసులు పెడితే కోర్టులో 3 కేసులు మాకు అనుకూలంగా వచ్చినాయి. మళ్ళీ దాడులు చేయటం, లగన్ లాక్కోవటం, డబ్బులు లాక్కోవటం, అమ్మాయిని నన్ను కొడతా, ఇటుకి రాళ్ళు పెట్టి రాత్రి దాడి చేపించాడు, 2 టౌన్లో ఇన్ని కేసులు పెట్టా, ఏది ఏం జరగల, నేను పైపులు పగల కొట్టాను, నల్ల మీద కేసులు పెడతాం, అమ్మాయిని రాత్రి కొట్టారు, ఈ దెబ్బలు తీయండి, దాని పోగులు లాక్కొని అన్ని కొట్టి దాని దెబ్బలు చూడండి. వాళ్ళ సందులో నుంచి బయటకు వచ్చారు, వచ్చి కత్తులు చూపించి రాళ్ళు చూపిస్తున్నారు, మా మీద వేసారు అమ్మటే రాళ్ళు కత్తి చూపించారు, రాయేశారు. తర్వాత మా అమ్మ లేదు, మా అమ్మ ఎదురింటికి వెళ్ళింది, నన్ను భయపెడుతున్నారు, ఇల్లు నన్ను చంపడానికి వచ్చారు అని వస్తే ఈలోపు ఆడవాళ్ళు 10 మంది కలిసి నన్ను దెబ్బలు కొట్టి నన్ను చంపటానికి చూశారు. ఇన్ని దొరకలే అయినా మరి నాకు గోళతో గీకి దెబ్బలు కొట్టారు, ఈపు మీద ఫుల్ దెబ్బలున్నాయి, పొట్టలో గుద్దారు, కడుపులో నొప్పి, హాస్పిటల్కి వద్దామంటే ఇవాళ మా అమ్మ ఇలా చేసింది, ఇలా అయింది, మా అమ్మ 2 రోజుల నుంచి అన్నం తినలే, నా పోగులు పోయినాయి. మామిళ్ళ కూడా నార్లా కాంప్లెక్స్ లో పాటి మురళీధర్, వేణు తన భార్య, పాటి మురళీధర్, అరుణ, వీళ్ళు నలుగురు ఏడిపిస్తున్నారు మమ్మల్ని, వాళ్ళు ఏడిపిస్తున్నారు, మా అమ్మ బతకటానికి లేదు, మా అమ్మ బతకనియట్లేదు, అందుకే మా అమ్మ వచ్చి చచ్చిపోవటానికి చూసింది. పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిరుగుతున్నాం, నిన్న నైట్ కూడా వెళ్ళొచ్చాం, 11 ఇంటికి వచ్చాం, అసలు బతకటనియట్లే, అక్కడ కడప యుద్ధాలు చేస్తున్నారు. ఆ కాంప్లెక్స్ ఆస్తి నేను చావాలి, మా అమ్మ చావాలి, ఆయనకి ఈ బిల్డింగ్ ఆస్తి కావాలి. వైద్య పరీక్ష విధానంలో నాణ్యత ప్రమాణాలపై ఈ నెల 7-8 తేదీల్లో ఖమ్మం మమతా మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో సదస్సును నిర్వహిస్తున్నట్లు మమతా కళాశాల నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సుకు 40 మెడికల్ కళాశాలల వైద్య విద్యార్థినులు పాల్గొననున్నారని, వైద్య విధానంలో నాణ్యత ప్రమాణాలు ఏ బ్యాక్టీరియా ఎలాంటి ప్రభావం చూపుతుందని అనే అంశాలపై
గ్లోబల్, గాంధీ, నిమ్స్ తదితర ఆసుపత్రుల ప్రొఫెసర్లతో డిస్కషన్ జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. వైద్య సదస్సుకు వచ్చే విద్యార్థులు వైద్యులకు మమత కళాశాల ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు కల్పించనుందని వారు తెలిపారు. ఇనాగరేషన్ చేస్తారు ఆ ప్రోగ్రామ్ ని. దాంట్లో 300 మంది డెలిగేట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు వివిధ మెడికల్ కాలేజెస్ నుంచి. బోత్ తెలంగాణ అండ్ ఏపీ స్టేట్స్ నుంచి కంబైన్డ్గా కండక్ట్ చేస్తున్నాం ఇది. అందరూ కూడా వాళ్ళ సైంటిఫిక్ పేపర్స్, పరిశోధన పత్రాలని ప్రజెంట్ చేస్తారు కాన్ఫరెన్సెస్లో. తర్వాత హైదరాబాద్లోని విశిష్ట హాస్పిటల్స్, ఎపెక్స్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ గ్లోబల్ హాస్పిటల్, యశోదా హాస్పిటల్, గాంధీ మెడికల్ కాలేజ్ నుంచి స్పీకర్స్గా ఎమినెంట్ డాక్టర్స్ని పిలుస్తున్నాము ఈ ప్రోగ్రామ్కి. తర్వాత వచ్చినటువంటి అతిథులందరికీ ఫ్రీగా వసతి సౌకర్యాలు లైక్ ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ ట్రాన్స్పోర్ట్, ఫ్రీ లంచ్, ఆల్ హాస్పిటాలిటీ విత్ ద సపోర్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ మేము అరేంజ్ చేయగలుగుతున్నాము. సో వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు అవర్ మేనేజ్మెంట్, ఎస్పెషల్లీ అజయ్ కుమార్ గారు అండ్ పువ్వాడ జయశ్రీ మేడం ఫర్ హెల్పింగ్ అస్ ఇన్ ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్. కాన్ఫరెన్స్ క్వాలిటీ కాన్సెప్ట్స్, నాణ్యత ప్రమాణాలు, ల్యాబొరేటరీ పరీక్షలలో నాణ్యత ప్రమాణాల గురించి మెయిన్ థీమ్ కాన్ఫరెన్స్. మరియు యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అండ్ హౌ టు కంట్రోల్ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అనే దాని గురించి ముఖ్యంగా టాపిక్ మీద డిస్కస్ చేస్తాము. 40 కాలేజెస్ ఆల్ ఓవర్ బోత్ తెలంగాణ అండ్ ఏపీ 40 మెడికల్ కాలేజెస్ నుంచి డెలిగేట్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఖమ్మం నగరంలోని పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ సావిత్రి బాయి పూలే ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షుడు ధనాల కొండయ్య డిమాండ్ చేశారు. పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆవరణ దీక్షకు సైతం సిద్ధమన్నారు. ఈ సందర్భంగా ధనాల కొండయ్య ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. 2007 సంవత్సరం 5,000 మందికి పైగా లబ్ధిదారులకు ప్రభుత్వం ఇండ్ల పట్టాలు ఇచ్చి స్థలాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. నగరంలో ఉన్న పేద ప్రజలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆవరణ దీక్షకు దిగుతామని పాలకులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూమి కోకొల్లలు ఉన్నది, వాళ్ళ కేటాయించండి అని మనవి చేశాం, రిక్వెస్ట్ చేశాను. ఈ 3 నెలల్లో మా చేయకపోతే ఒక పెద్ద ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పాను. అదే నా ఆమరణ నిరాహార్దీక్ష. నేనే కాదు కదా, ఆ 5,000 మంది తల్లులు రోజుకు 500 మంది వచ్చి కూర్చొని పోతారుగా, ఒక్కరోజు నిరాహార్దీక్ష అయితే చేస్తాం అన్నాను. రోజు అయితే చేయలేమన్నా కూలికి పోవాలి, కూలికి పోకపోతే పిల్లగాళ్ళకి అన్నం ఉండదు. ఒక్కరోజు మాత్రం వచ్చి కూర్చుంటామన్నా మా ఇళ్ళ కోసం నువ్వు ఆమరణ నిరాహార్దీక్ష కూర్చుంటాను. చాలా అమ్మ అని చెప్పిన 20 వార్డులు రోజుకు 500 కుటుంబాలు ఇళ్ళకు తాళాలు వేసి వచ్చి ధర్నా చౌక్లో కూర్చోడానికి ప్లాన్ కూడా చేశాను. ఒకే రోజు 1,000 మంది అక్కర్లే. నేను ఎంతకాలం బతుకుతా, 60,000 ముసలిని అన్నందులో పోతే 20,000 కంటే ఎక్కువ బతుకుతాను, అంతవరకు గ్యారంటీ. చేసేది ఏదో సగం చేయటం సగం చేయకుండా ఉంటాం, ఉండదు కదా. 16 రుణాలు నిరాహార్దీక్ష చేస్తా ఖచ్చితంగా. దాన్ని ఆపగలిగేది పోలీసులు వచ్చి నన్ను తీసుకుపోవడం తప్ప, లేదా నా మరణం తప్ప ఆ ఉద్యమాన్ని ఆపలేదని చెప్పిన. ఖమ్మం నగరంలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ కమిషన్ వ్యాపారికి సంబంధించిన 2 కార్లు, 1 ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నగరంలోని రోటరీ నగర్ విజయపాల డైరీ వెనకాల ఉన్న కమిషన్ వ్యాపారి ఇంటి ముందు రాత్రి సమయంలో నిలిచి ఉన్న 2 కార్లు, 1 ద్విచక్ర వాహనాలను గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. అయితే ద్విచక్ర వాహనం పూర్తిగా కాలిపోగా 2 కార్లు స్వల్పంగా కాలాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే బాధితుడు కమిషన్ వ్యాపారి కావడంతో వ్యాపార సంబంధానికి సంబంధించిన కారణాలతో ఎవరైనా ఈ ఘటనలకు పాల్పడి ఉంటారని అనుమానంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 12:30 నుంచి 1:30 మధ్యలో మా బామ్మరి వాళ్ళు పడుకొని ఉన్నారు. వాళ్ళకు వాసన వస్తే బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మొత్తం తలిగబడి ఉన్నాయి. వాళ్ళతోటి వాళ్ళు నీళ్లు పోసారు. నీళ్లు పోసిన తర్వాత నేను ఊరుకుంటూ వచ్చి నేను కూడా కొంచెం చూసి ఎమ్మటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. 12:30 నుంచి 1 లోపు జరిగింది. ఈ 1:10, 1:20 లోపు మేము మొత్తం ఆర్పేసినాం. అది సౌండ్ ట్యాంక్ సౌండ్ వచ్చినట్లు కానీ ట్యాంక్ సౌండ్ మాకు వినిపించలేదు. అమ్మాయికి వాసన కనపడుతుంది, వాసన వస్తే ఊరికొచ్చింది. ఏంది మాడిపోతుంది, మాడు వాసన వస్తుంది కదా అని బయటకు వచ్చారు. ఆ
దాయిరాలో టీఆర్ఎస్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే బాణదు మదన్లాల్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ, నీతి కోసం, నిజాయితీ కోసం, అభివృద్ధి కోసం రాజకీయాల్లో చేరాము తప్ప స్వంత ప్రయోజనాల కోసం రాజకీయాల్లో చేరలేదన్నారు. ఎంతో మంది పార్టీలు మారారని, కానీ తమను పార్టీలు మారారనే దమ్ము ధైర్యం ఎవరికీ లేదన్నారు. ఈ జిల్లా అభివృద్ధి కోసం క్రమశిక్షణ గల కార్యకర్తలు అందరూ కలిసిపోయి సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా ప్రథమ స్థానంలో ఉండాలని అన్నారు. కాబట్టి అన్నింటినీ సాధించాలంటే ఈ మెంబర్షిప్ ద్వారా మనం రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మెంబర్షిప్ ఉద్యమం ఉన్న పార్టీలో అన్ని స్థానాలు గెలిచినటువంటి జిల్లాల కంటే మన జిల్లా ముందుండాలి. మనకు ఒక ట్రాక్ రికార్డు ఉంది. ఖమ్మం జిల్లాలో పార్టీ కార్యక్రమాలు చెప్తే బ్రహ్మాండంగా చేయగలిగే సమర్థత కలిగినటువంటి గ్రామీణ మండల నాయకత్వం ఉన్నది మనకి. కాబట్టి మీకు పదే పదే మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరే మాకు పాఠాలు నేర్పగలిగే శక్తి ఉన్నటువంటి వాడు. ఇటువంటి రాజకీయ వ్యవహారాలు చూసి 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 వడపోసి మమ్మల్ని పట్టుకున్నారు. కాబట్టి మీ అండతోటి, మీ శక్తితోటి మేము ముందుకు నడుస్తాం. ఈ మెంబర్షిప్ కూడా మదన్లాల్ గారు, అంతకు ముందున్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకుల యొక్క అండతోటి కొత్తగా వచ్చినటువంటి మనందరం, ఇంకా చాలామంది రావాలని అడుగుతున్నారు. అయితే గౌరవ శాసనసభ్యుల ద్వారా తీసుకుంటాం. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉన్న ఓ అనాథ శవానికి అన్నాం శ్రీనివాస్ దహన సంస్కారాలు నిర్వహించారు. తన వంతు సామాజిక బాధ్యతగా వ్యవహరించాలని అన్నాం శ్రీనివాస్ కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అనాథ శవం ఉన్నదన్న సమాచారం అందుకున్న అన్నాం శ్రీనివాస్, ఎస్ఎన్ మూర్తి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు శ్రీధర్, గిరిశెట్టి సంతోష్, సురేష్, రాజేష్ విద్యార్థుల సహకారంతో అనాథ శవానికి దహన సంస్కరణలు చేశారు. యువత సామాజిక బాధ్యతతో మెలగాలని అన్నాం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు గోగుల వీరన్న, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కస్ మెంబర్లు అయిన గోగుల వీరన్న, కోన వెంకటేశ్వర్లు, ఎస్ఎన్ మూర్తి పాలిటెక్నిక్ కాలేజ్ చెందిన విద్యార్థులను నేను ప్రీవియస్ ఇన్స్పైర్ చేసి ఉంచాను. నా యొక్క ఆర్టికల్స్ అన్ని పేపర్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో చూసి నేను సైతం అని ఆ విద్యార్థులు తెలియపరచగా ఈ యొక్క అనాథ శవం గురించి వాళ్ళు వెంటనే స్పందించి వచ్చేసి నేను వాళ్ళు అందరం కలిసేసి ఆ యొక్క అనాథ శవాన్ని మా కుటుంబ శవంగా భావించి అంత్యక్రియలు జరిపించాము. దయచేసి మానవతవాదులారా, మానవ సేవయే మాధవ సేవ అనే ఏదైతే ట్యాగ్ లైన్ ఉందో, వివిధ మతస్థులు, వివిధ నమ్ముకున్న దేవుళ్ళు, దేవతలకు ఏ విధంగా అయితే ఆరాధిస్తున్నారో, అట్లాగే వృద్ధాప్యంలో ఉన్న వృద్ధుల్ని, అనాథల్ని అక్కున చేర్చుకొని మేము ఉన్నామని చెప్పేసి ప్రదర్శించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మానవతవాదులందరినీ వేడుకొంచున్నాను. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ఎస్పీ అధికారుల కుట్రతో కొంతమంది అధికారులు తన ఉద్యోగాన్ని తొలగించారని ఎన్ఎస్పీ మాజీ ఉద్యోగి రెహమాన్ ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం తన సమస్యను పరిష్కరించాలని రెహమాన్ కోరుతున్నారు. ఎన్ఎస్పీలో 1989 సంవత్సరంలో వర్క్ ఇన్స్పెక్టర్ గా పనిచేసిన రెహమాన్ ను ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర అధికారులు ఏవో చిన్న చిన్న కారణాలతో కోర్టులో కేసు వేసి ఉద్యోగాన్ని తొలగించారని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. తనకు ఉద్యోగాన్ని ఇప్పించి తన కుటుంబాన్ని ఆదుకోవాలని రెహమాన్ కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఏ సంక్షేమ పథకాలు కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి తన ఉద్యోగాన్ని ఇప్పించాలని ఆయన కోరుతున్నాడు. రెహమాన్ అండి, నేను ఎన్ఎస్బిలో వర్క్ ఇన్స్పెక్టర్ గా పనిచేశాను. 10 సంవత్సరాలు సిన్సియర్ గా పనిచేశాను. 10 ఇంక్రిమెంట్ కూడా బహుమానంగా తీసుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక రివార్డ్ ఇంక్రిమెంట్ తీసుకున్నాను. నిజాయితీకి పనిచేసినందుకు అప్పటి అధికారులు 89లో ఆంధ్ర అధికారులు కుట్ర పని నాకు ఉద్యోగం, అన్యాయంగా ఉద్యోగం తొలగించారు. నేను ట్రిబ్యునల్ కోర్టుకు పోయాను. ట్రిబ్యునల్ కోర్టు నా ఆర్బీ నెంబర్ 116/89 స్వీకరించి ఆ తర్వాత 5 సంవత్సరాలు పెట్టుకొని మా పరిధులు రాదని, అప్పటి కూడా జడ్జు, ఆంధ్ర జడ్జి కూడా నా కేసు కొట్టేయడం జరిగింది. నేను నాకు జరిగిన అన్యాయాన్ని చీఫ్ జస్టిస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్కి నాకు కాపాడండి, నాకు న్యాయం చేయమని, ఉద్యోగం ఏమని అంటే, అతను నా దరఖాస్తుపై స్పందించి జిల్లా కలెక్టర్ గారికి 2000 సంవత్సరంలో పరిష్కరించమని ఆదేశాలు ఇచ్చాగా, ఆ ఆదేశాన్ని కూడా నేటి వరకు జిల్లా కలెక్టర్ మరియు ఎన్ఎస్పీ వాళ్ళు కుమ్మక్కై ఆ తొక్కి పెట్టడం జరిగింది. ఆనాటి నుంచి ఆ జిల్లా రాష్ట్ర హైకోర్టు ఆర్డర్స్ని కూడా జిల్లా కలెక్టర్ అమలు చేయలేకుంటే నాలాంటి బీదవాడు, నిజాయితీ పరు వాళ్ళు నేను అనాథంగా, అనారోగ్యంగా పాలై ఆ జీవితం భరించలేక నాకు ప్రయాస రావడం జరిగింది.
ఆ ఇంతవరకు ఉద్యోగం రాలేదు, నేటి వరకు ఆ ఉద్యోగం కోసం నేను చూస్తున్నాను, ఉద్యోగం రాలేదు. రెండవది సార్, నాకు రేషన్ కార్డుని కూడా అన్యాయంగా రూరల్ మండలం వాళ్ళు నాకు తీసేశారు. నా భార్య పిల్లలు అనా ఉపవాసం ఉంటున్నాం. ఆ తర్వాత ఇల్లు ఖాళీ భరించలేక నేను ఇక్కడ ఎన్ఎస్బి మన ఎస్బీఐటి కాలేజ్ దగ్గర గుర్తు చేసుకుని నివసిస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సభ్యత్వ నమోదులో ఖమ్మం జిల్లాను నెంబర్ వన్ గా నిలపాలి, కార్యకర్తలకు పిలుపునిచ్చిన మంత్రి తుమ్మల. ఖమ్మం జిల్లాలో స్వైన్ ఫ్లూ లక్షణాలు లేవు, ప్రభుత్వ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ మందులను అందుబాటులో ఉంచిన జిల్లా వైద్యాధికారులు. నగర ప్రజల కోసమే ట్రాఫిక్ నిబంధనలు, ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం, డీఎస్పీ దక్షిణమూర్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.